రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రాంతీయ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎండాడా లా కాలేజ్ వద్ద ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బీజేపీ నుంచి డాక్టర్ మంచ నాగమల్లేశ్వరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు ఆకర్షితులై ఉన్నారన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నిజాయితీ పాలన ప్రజల మనసు దోచుకుందని, దేశంలో ఎక్కడా లేని జగనన్న ఆరోగ్య సురక్ష సీఎం మదిలో మెదిలిన గొప్ప ఆలోచన అన్నారు. నాగమల్లేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు ఇచ్చే అధిక ప్రాధాన్యత నచ్చి పార్టీలో చేరానన్నారు. నాయకుల సూచనల మేరకు అందరినీ కలుపుకొని పార్టీ అభ్యున్నతికి వచ్చే ఎన్నికల్లో విజయానికి తనవంతు పూర్తిగా కృషి చేస్తానన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు కోల గురువులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మేయర్ హరివెంకట కుమారి, స్థానిక శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నాగమల్లేశ్వరి ఈరోజు బీజేపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆమెతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరుతున్న ప్రతి ఒక్క అక్కకి అన్నకి అందరి క్రమానికి అధ్యక్షం వహించిన విశాఖ జిల్లా అధ్యక్షులు కోల గురువులు గారికి, అదేవిధంగా అవంతి శాసనసభ్యులు మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారికి, నగర మేయర్ హరివెంకట కుమారి గారికి, శాసనమండలి సభ్యులు వంశీ గారికి, శాసనమండలి సభ్యురాలు కళ్యాణి గారికి, విశాఖ నార్త్ ఇన్ఛార్జి కేకే రాజు గారికి, వేదిక మీద ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జిల్లా ఉపాధ్యక్షుడు దామా సుబ్బారావుకి, నగరాల కార్పొరేషన్ చైర్మన్ సుజాత గారికి, వేదిక మీదున్న అక్కలకి అన్నలకి, ఈ కార్యక్రమానికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక గత 4.5 సంవత్సరం నుంచి ఎటువంటి పాలన సాగిస్తున్నారో మీరు అందరూ చూస్తున్నారు. మనం చూడటంలే కాదు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఏ విధంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయో కూడా అందరూ చూస్తూనే ఉన్నారు. దానికి నిదర్శనమే ఈరోజు మన పార్టీపై ఎంతో నమ్మకంతో వివిధ పార్టీల నుంచి మన పార్టీలో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసే పాలన చూసి ఈరోజు మన పార్టీలో చేరుతున్నారంటే దానికి కారణం మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత 4.5 సంవత్సరం నుంచి అవినీతికి తావు లేకుండా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఏ విధంగా సంక్షేమ పాలన అందిస్తున్నారనే దానికి ఇది ఒక్కటే నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. తప్పకుండా ఏ విధంగా అయితే గత 4.5 సంవత్సరం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్నారో దానికి ఇంకా మెండుగా బలం చేకూర్చేదానికి వివిధ పార్టీల్లో ఉండే నాయకులు కూడా మన పార్టీలో చేరుతున్నారు. కాబట్టి అందరం కలిసి పనిచేసి మళ్ళా రాబోయే ఎలక్షన్స్లో విశాఖ ప్రాంతంలో, మరీ ముఖ్యంగా విశాఖ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే విధంగా మనందరం కలిసి పనిచేద్దాం. తద్వారా మళ్ళా 2024లో జరగబోయే ఎలక్షన్స్లో మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యే విధంగా మనందరం కృషి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు,
ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా ప్రచారం చేస్తున్నాయో వాళ్ళందరూ కూడా ఈ రోజు రాష్ట్రంలో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు మొగ్గు చూపుతున్నారు అనే దానికి ఈ రోజు మన పార్టీలో చేరుతున్న పార్టీ చేరికలే నిదర్శనం అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం ఎందుకంటే ఒక పచ్చ మీడియా నడం పెట్టుకొని మన మీద దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు మనం కక్ష సాధింపు చేయలేకపోతున్నామని రకరకాలుగా అందరి మీద కేసులు పెడుతున్నామని అంటే వాళ్ళు దొంగతనం చేసినా మనం వాళ్ళని చూస్తూ ఊరుకోవాలి వాళ్ళు నా అనరానే మాటలు మహిళల పట్ల అసభ్యంగా దూషించినా మనం చూస్తూ ఊరుకోవాలి అనే ప్రవర్తనతో ఈ రోజు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ దానికి తోడుగాస్తున్న జనసేన పార్టీ చేసే కార్యక్రమాలను కూడా ప్రజలు చూస్తున్నారు మనం అవన్నీ కూడా ప్రజల్లోకి బాగా తీసుకెళ్లి ప్రతిపక్ష పార్టీ జనసేన పార్టీ ఏ విధంగా మన ముఖ్యమంత్రిపై మన ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తుందని కూడా తిప్పి కొట్టాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అవన్నీ వాస్తవాలు కాదు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎవరికీ అన్యాయం జరగట్లేదు ప్రజలు సుఖంగా సంతోషంగా ఉన్నారు మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతో ఇంకా గొప్ప కార్యక్రమాలు దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయని విధంగా జగనన్న ఆరోగ్యశ్రీ లాంటి పథకం ఆరోగ్య జగనన్న ఆరోగ్య సురక్ష లాంటి పథకం కూడా తీసుకొచ్చారు ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఈరోజు మన ముఖ్యమంత్రి గారి పట్ల మన ప్రభుత్వం పట్ల మొగ్గు చూపుతూ వివిధ పార్టీల నుంచి వచ్చి మన పార్టీలో చేరుతున్నారు కాబట్టి ఈరోజు మన విశాఖ నగరాన్ని నుంచి వచ్చి మన పార్టీలో చేరుతున్న బీజేపీ నాయకురాలు గారు రాజీనామా చేసి మన పార్టీలో చేరుతున్న నాగమల్లేశ్వరిని గారిని కూడా మరొకసారి ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ జై జగన్ అందరికీ నమస్కారం వేదికని అలంకరించినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ ఐఎమ్ వెరీ గ్లాడ్ ఫర్ దిస్ ఈవెంట్ ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అంబేద్కర్ గారి ఆశాభావాలతో పెరిగినటువంటి అమ్మాయిని దళితుల్ని నిలబడుతున్నారు అని అంటే ఆ చరిత్ర మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికే వర్తిస్తుందని చెప్తున్నాను స్కూల్ గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని ఐక్యరాజ్య సమితికి నడిపించారు అని అంటే ఆ ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు ఇలా 100 చెప్పచ్చు రీజన్స్ నేను ఎందుకు ఈ పార్టీలోకి వచ్చాను అనని కానీ నన్ను ఒక సోదరిగా ఒక బిడ్డగా అందరూ ఆదరించిన తీరికి థ్యాంక్ యూ సో మచ్ సార్ మీలో కలిసిపోయి పార్టీకి మళ్ళీ జగన్ గారిని తీసుకొచ్చే విధంగా నేను పాటు పడతానని ఈ సభ ముఖంగా అందరికి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అయితే సరిపోద్ది వేదిక మరి మా 1x1 రండి ఒక్కొక్కరు మా ఎన్నికల పని అందరూ ఒక్కొక్కరు వెళ్ళాలి జై జగన్ జై జగన్ జగన్ గారు నాయకత్వం జగన్ గారు నాయకత్వం జగన్ గారు నాయకత్వం జై జగన్ జై జగన్ జగన్ గారు నాయకత్వం జగన్ గారు నాయకత్వం